హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తస్లీం వ్లాగ్స్. నేను మీ తస్లీం నండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడికి నేను ఏమేమి తీసుకుంటున్నానో చూసేద్దాము. గోంగూరనైతే నేను బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద పెట్టుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా ఇలా కొంచెం మరి ఎక్కువ తడి లేకుండా ఇలా అయితే తీసుకున్నాను ఒక గోంగూర కట్టని. మనము ఎక్కువ తడి లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుంది. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం ఇంగువ టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నేను. మనము ఆయిల్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాము, అలాగే మన కొంచెం జీలకర్ర మెంతుల్ని. ఇప్పుడు వీటిని దోరవెచ్చగా వేయించుకుందాము. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అలా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా వీడియోలోకైతే చేసేయండి. చూశారు కదా, కొంచెము కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలా దీన్ని వేయించుకోవాలి. మనకి వేడి వేడి అన్నంలో తినడానికి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మన గోంగూరలో మనకి ఎక్కువ ఐరన్ అనేది ఉంటుంది. సో గోంగూర వీక్లీ వన్స్ మన డైట్లో తీసుకుంటే చాలా మంచిది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి. ఎప్పుడైనా మనము బయట వెళ్ళినప్పుడు ఇలా ఇది చేసి పెట్టుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి ఈజీగా నిలువ ఉంటుంది. ఇప్పుడు మనము అదే ఆయిల్లో మన గోంగూరని కొంచెం కొంచెంగా తీసుకుందాము. చూసారు కదా, కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా మూత పెట్టేసుకొని గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మనకి గోంగూర అయితే ఇలా వచ్చేసింది. కొంచెము మనకి మిక్సీ పట్టే పని లేకుండా గ్యాస్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం చేసుకుంటూ ఉంటే మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. గోంగూర తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మనము మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచేద్దాము. ఇప్పుడు మనము గోంగూరలో ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇలా వేడి ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది, మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మన ఇంగువని బాగా కలిపేసుకుందాము. మిశ్రమాన్ని బాగా ఇలా కలుపుకుందాము. మనం ఇలా చేసుకోవడం వల్ల మిక్సీ అనేది పట్టాల్సిన అవసరం ఉండదండి. లేదంటే మనము ఇప్పుడే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు, కానీ మనం మిక్సీ పెట్టకుండా చేసేలా చూద్దాము. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందాము. మరీ పొడి పొడిగా కాకుండా, మరీ ఇలా కాకుండా కొంచెం మీడియంగా ఇలా తీసుకుందాము. చూసారు కదా, కొంచెం కొంచెంగా గోంగూర అయితే మనకి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా మనకి బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులో రుచికి సరిపడ సాల్ట్ని తీసుకుందాము. ఇప్పుడు పొడిగట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందాము. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా మిక్సీ పట్టే అవసరం లేకుండా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న ఆ చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. మరిన్ని రెసిపీస్ మీకు కావాలంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూశారు కదా ఎంతో సింపుల్గా మన రెసిపీ అయితే మనము రెడీ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.